నిన్నటి డ్రామా మూడు పంటల మూడు గంటల ఏది కావాలో రైతన్న తెలుసుకోవాలి కేటీఆర్ పిలుపు ఇక్కడ చూడురి మహబూబ్ నగర్ లో బుధవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి కాలితో తన్నుతున్న మహిళ బా ఎవరైనా ఎవర ఆద్వర్యంలో ఇగో ఎవరైనా శ్రీనివాస్ గౌడ్ ఈ శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో మంత్రిగా ఉండి ఈయన తమ్ముడు చేస్తున్న ఇసుక దందాకి నిన్న ఇద్దరు పిల్లలు బలైపోయారు ఒకసారి చూపిస్తాను నేను ఇద్దరు పిల్లలు ఫిల్టర్ బెడ్ కోసం తీసిన ఆ ఫిల్టర్ ఇసుక కోసం తీసిన గుంటలో పడి నిన్న ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ ఇద్దరు పిల్లల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మాకు న్యాయం జరగాలని మొత్తం రోడ్ అంతా దిగ్బంధిస్తే లోపలికి పిలిచి వాళ్ళనే కొట్టిస్తారు ఎవరు ఈ శ్రీనివాస్ గౌడ్ ఆ తమ్ముడు కలిసి ఎంత దుర్మార్గమో చూడండి నిన్న ఎక్కడ మనమే చేసినాం ఇది పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేశారు ఇగో మహబూబ్ నగర్ లో ఇసుక మాఫియాకి ఇద్దరు పిల్లలు బలైపోయారు ఘోరం పెద్ద ఎత్తున ధర్నా చేశారు వీళ్ళు ఈ ఇసుక మాఫియా చేస్తున్న వాళ్ళంతా మంత్రి అనుచరులే ఎవరు శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఈడనేమో ఇసుక మాఫియాకి ఇద్దరు పిల్లలు బలైతే నువ్వు వాళ్ళ దిష్టిమొహం తగలబెట్టడంలో నువ్వు బిజీగా ఉన్నావు ప్రశ్నించిన వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎస్ఐసిఐ ముందరే మంత్రి తమ్ముని మనుషులు కొడతారు పోలీస్ స్టేషన్లోనే కొడతారు మళ్ళీ వాళ్ళు ఎస్పీ ఆఫీస్కి వెళ్తారు ఏం దారుణం జరుగుతున్నది ఆయన దిష్టిమాలు తగలబెట్టడంలో బిజీగా ఉన్నాడు నీ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ పట్టణానికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండాలో ఈ పరిస్థితి ఉన్నది నిన్న జరిగింది ఇంత ఘోరమా అండి వీళ్ళు బస్సులు ఆపి రోడ్లను దిగ్బంధిస్తుంటే శ్రీనివాస్ గౌడ్ కనబడతలేదు శ్రీనివాస్ గౌడ్ అపోజిషన్ లీడర్ల దిష్టిమొహం తగలబెట్టడంలో బిజీగా ఉన్నాడు హలో నమస్తే అన్న నమస్తే అన్న మీరు లైవ్లో ఉన్నారు నిన్న ఏమైంది బ్రదర్ ఈ మహబూబ్ నగర్లో మీది హనుమాన్ తాండానా హనుమాన్ తాండా మహబూబ్ నగర్ జిల్లా సార్ అయితే చిన్నపిల్లలు బోనాల పండుగ సందర్భంగా ఆడుకుంటా తాండా మధ్యలో గుంత దోగి ఫిల్టర్ ఇసుక మాఫియా గుంత దోగి నీటి నింపిరు నీటి సంపులో ఇద్దరు పిల్లలు పడి చనిపోయారు 9 ఏళ్ల బాబోకుడు 10 ఏళ్ల బాబోకుడు అయితే దాని మీద ఎవరు స్పందించలేరు సంబంధించి అధికారులు లేరు ఎవరు పార్టీ వాళ్ళు నిన్న నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేశారు కదా ఏమైంది అంత్యక్రియలు అయిపోయినాయా పిల్లలై కాలే సార్ ఇంకా పోస్ట్ మార్టం కాలే బాడీలు మార్చరీలోనే ఉన్నాయి మహబూబ్ నగర్ లో ఓకే దాని గురించి తల్లిదండ్రులు నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎవరు వచ్చి పరామర్శించి కూడా లేదు దాని గురించి మా గిరిజనులందరూ రోడ్డు మీద బైఠాయించారు నిన్న పొద్దున్న నుంచి 10 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రోడ్ రోకు రాస్తా రోకు చేసిన అధికారులు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఓకే దాని మీద గిరిజనులందరూ రోడ్డు మీద కూర్చున్న నేపథ్యంలో కొందరు యాదవులు అదే గుంత తోగిన మా శాండ్ మాఫియా వాళ్ళు దాడికి దిగారు ఎక్కడ దాడి చేసారు మీ మీద రోడ్డు మీదనే ఓకే పోలీసుల సమక్షంలోనే దాడికి తీగ పడితే పోలీసులు వచ్చి అడ్డుకొని వాళ్ళని చెదరగొట్టారు అప్పటికి మా సంబంధించిన మా 15వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్ నాయకు పోయి సర్దు మణికే మాట గురించి పోలీస్ స్టేషన్ పిలిపించారు ఒక 5 మందిని రండి మాట్లాడదామని పిలిపించిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మా కౌన్సిలర్ మీద కూడా ఈ మాఫియా ఉందే అది దాడి చేశారు పోలీస్ స్టేషన్ కొట్టారు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ముందల్సి ఆఫీస్ లోని దాడి చేశారు దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎవరు పట్టించుకోని రాదు లేడు మా అడగనికి పోయిన వాళ్ళని కూడా దాడి చేశారు దాని మీద ఇంకా మేము ఎస్పీ గారికి ఇది
లేఖ ఇచ్చాము, కంప్లైంట్ చేసాము. దాని గురించి ఇంకా ఇంకా ఏం తెలియరాలేదు. ఓకే, ఇప్పటికి ఇంకా బాడీలు మార్చర్లోనే ఉన్నాయి సార్. పొద్దున పది గంటల నుంచి సార్ తల్లిదండ్రులు తాండా మొత్తం ఒక 500 మంది రోడ్డు మీద కూర్చొని ఒక 4-5 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఎవరు వచ్చి స్పందించలేదు. 8 గంటల దాకా అక్కడే కూర్చున్నారు. వర్షంలో కూడా ఎవరు స్పందించలేదు. ఒక్క టీవీ ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఒక్కరు కూడా వచ్చి ఏ టీవీలో కూడా ఇప్పుడు దాకా రాలేదు. అది అవును. నేను పంపించాను చూడండి మీకు వాట్సాప్ లో కొన్ని వీడియోస్. అవును, అవి చూడండి, ప్రూఫ్స్ ఇంకా తెలుస్తాయి సార్. నిన్న మనం ప్లే చేసిన ఆల్రెడీ మన దాంట్లో నిన్న ప్లే చేసినాం మన దాంట్లో ఆల్రెడీ. యా ప్రభుత్వం ఒక్కరు వచ్చి కూడా కలెక్టర్ కూడా రాలేదు, ఎవరు రాలేదు సార్ అక్కడ. వాళ్ళని పరామర్శించడానికి రాని ఏ విధంగా అసలు ఏం జరిగిందని కూడా ఏం జరిగిందని కూడా తెలుసుకోవడానికి రాలే. ఎవ్వరు రాలే, పట్టించుకోలేదు. ట్రాఫిక్ అయితే గానీ 10 కిలోమీటర్ వరకు గానీ గానీ వాళ్ళని ఎవరు పలకరియడానికి రాలేరు. తల్లిదండ్రుల బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల మీద చేస్తున్న ఇది ఒక దాడి చెప్తాం మేము. రైట్ రైట్ బ్రదర్, ఓకే రైట్. ఏం దారుణం అండి. ఈ శ్రీనివాస్ గౌడు ప్రతిపక్ష నాయకుల దిశ మొదలు తగలబెడుతున్నాడు. నీ నియోజకవర్గంలో నీ పట్టణానికి ఆనుకొని నీ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక గిరిజన తాండాలో ఇద్దరు గిరిజన పసిపిల్లలు నీ ఇసుక మాఫియాకి బలైపోయి ఆ ఫిల్టర్ ఇసుకలో ఆ గుంటలో పడి చనిపోయారు కదా. మరి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలా? అది నిర్లక్ష్యం కాదది. వాళ్ళందులో పడితే చనిపోతారని తెలిసే మీరు ఆ గుంటలు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత పెద్ద నిర్లక్ష్యం అది, క్రైమ్ అది. ఈ పాటికి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలే అవ్వాలని. పోలీసులు ఎవరైతే బాధితులున్నారో, ఎవరైతే చనిపోయి రోధిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందల మాఫియావాడు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎస్ఐ ముందు సీఐ ముందు దాడి చేసుడేంది? ఎక్కడున్నాయండి గిరిజన సంఘాలు? కనబడతలేదా మీకు? ఎవరికి ఎవరు మాట్లాడరా? లేకపోతే ఈ అపోజిషన్ పార్టీలు ఏడున్నాయంటే ఈ లాలని తిట్టుకోను, ఆ లీలని తిట్టుకోను. ఎంత పెద్ద ఇష్యూ అండి అది. ఇది ఇట్లా డ్రామా, ఈ మీద డ్రామా. ఫస్ట్ ఆమె ఆడికి పోయినప్పుడు ఆమె అడగాల్సింది ఏంటంటే జీతాలు వచ్చినాయా మీకు అని అడగాల్సి ఉండే. ఆ విద్యుత్ కార్మికులు కూడా అదే అనుకున్నారట. అయ్యో కవిత గారు, మా ఉద్యోగుల జీతాలు ఇంకా రాలేదు, 12 తారీఖు అయిపోయింది, ఆ 12 తారీఖు జీతాల కోసం వచ్చిందేమో అని అనుకున్నారట. తీరా చూస్తే ఆమె డ్రామా చేయడానికి వచ్చిందని ఎవరికి తెలియాలి? ఏం ఉపయోగం అమ్మ మీ ధర్నా వల్ల? మొత్తం ట్రాఫిక్ జామ్, జనాల పెట్రోల్ ఖర్చు దండగా నరకం చూసారు నిన్నంతా. అసలు అపోజిషన్ పార్టీలో ఉన్నారా, అధికార పార్టీలో ఉన్నారా అర్థం కావట్లే. ప్రాక్టీస్ ఉన్నట్టుంది రేపు ఒకవేళ ప్రతిపక్షాలనే కూర్చోబోతున్నాం అని.